సీఎం వైఎస్ జగన్ సభలో దళిత మంత్రికి అవమానం జరిగిందంటూ మీడియాలో వచ్చిన ప్రచారాన్ని మంత్రి పినిపే విశ్వరూప్ తీవ్రంగా ఖండించారు. సీఎం తన పట్ల గౌరవంగా ఉంటారని తాను కూడా ఆయన పట్ల గౌరవగానే ఉంటారని తెలిపారు. తనను కించపరిచారనే విషయం వాస్తవం కాదని తేల్చి చెప్పారు మంత్రి పినిపే విశ్వరూప్. జరిగినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బహిరంగ సభ గ్రాండ్ సక్సెస్ చేసినటువంటి ప్రతి కార్యకర్తకి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకున్నాను. నా మంత్రి తనయులు ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీల్లో మంత్రి గారి ఫోటో లేదని చెప్పడం అవన్నీ కూడా డిజైన్ చేసింది నేను. నాకు ఇద్దరు కొడుకులు రాజకీయాల్లో యాక్టివ్ ఉన్నారు. నేను ముగ్గురు 15 ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే ఒక 5 నా పెద్ద కొడుకు కృష్ణారెడ్డి పేరు మీద, 5 నా రెండో కొడుకు శ్రీకాంత్ పేరు మీద, 5 నా పేరు మీద. వాళ్ళు వేసిన దాంట్లో నా పేరు లేదు, నేను వేసిన దాంట్లో కూడా వాళ్ళ ఫోటోలు లేవు. అది నేనే డిజైన్ చేశా. దానికేదో కుటుంబంలో కలహాల కింద చూపించడం నిజంగా కూడా బాధించుతుంది. నేను కూర్చోవాలని అనుకోలేదు. యాక్చువల్ గా ఆడవాళ్ళ ఫోటో ఆడవాళ్ళ కార్యక్రమం కదా, వాళ్ళు కూర్చుంటారు అనుకున్నాను తప్ప నేను అక్కడ కూర్చోవాలని కూడా అనుకోలేదు. నేను బయట ఉన్నా. ఒక ఎంపీ మహిళ కాబట్టి ఆవిడ కూడా కూర్చుంది. వాళ్ళ మహిళల ఫోటో నవ్వుతుంది, నేను కూర్చోలేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను పిలిచారు, నువ్వు కూడా రావిస్తావు అని చెప్తే నేను వెళ్ళి వెనకాల నుంచుందామని ట్రై చేసినప్పటికీ వెనకాల సీట్లో వాళ్ళకి వెనకాల కూర్చున్న మహిళలకి నేను అడ్డొస్తున్నాను కదా. ఫోటోగ్రాఫర్స్ కొద్ది ఒంగని తప్ప అంత మాత్రం నాకు ఏదో అవమానం జరిగిందని, లేదా నన్ను అవమానించారని, దళిత మంత్రికి అవమానించారని ఈ విధంగా మాట్లాడాలని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆ విధంగా నా పట్ల ఎప్పుడు ఎవరూ బిహేవ్ చేయలేదు. సాటి మనిషిని గౌరవించే తత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్కువ. ఎప్పుడు కూడా చిన్నవాడిని కూడా అన్నానే పిలుస్తారు. దాన్ని వక్రీకరించి మాట్లాడారు, దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను.